దేశంలోని పదమూడు ప్రధాన నదులను పంతొమ్మిది వేల మూడు వందల నలభై రెండు కోట్లతో పునరుజ్జీవింపజేయాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నిర్ణయించింది ఇందుకు సంబంధించి డీపీఆర్ ను కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్ గజేంద్ర సింగ్ షెకావత్లు విడుదల చేశారు దేశవ్యాప్తంగా ఈ నదుల పరివాహక ప్రాంతం చుట్టూ మొక్కలను పెంచి భూగర్భ జలాలను పరిరక్షించాలని నదుల కోతను అరికట్టాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది ఇందులో గోదావరి నది పునరుజ్జీవానికి పదిహేడు వందల కోట్లు కృష్ణానది పునరుజ్జీవానికి రెండు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్లు ఖర్చు చేయనున్నారు వర్కి కేటాయించిన నిధుల్లో నుంచి తెలంగాణలో ఆరు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్లు ఆంధ్రప్రదేశ్లో ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు కోట్లు ఖర్చు చేయనున్నారు ఇక కృష్ణానదికి తెలంగాణలో నూట ముప్పై పాయింట్ ఎనిమిది మూడు కోట్లు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు ఖర్చు పెడతారు